నమస్కారం. మడతెలుగు టీవీ వార్తలకు స్వాగతం. కర్నూలు జిల్లా కోసగిలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీడి సుందర్రావు 69వ పుట్టినరోజు సందర్భంగా కోసగి ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు, గర్భిణులకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు రామచంద్ర మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ మూలన క్రీస్తు గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా దానిపై స్పందించి తనదైన శైలిలో ఖండించే ఘన పాటని, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తానెప్పుడూ దేవుని గురించి మాట్లాడుతూ క్రీస్తు గొప్పతనాన్ని గురించి బోధించిన మహావ్యక్తిగా జయశాలి బిరుదు పొందిన ఏకైక వ్యక్తి పీడి సుందర్రావు అని ఆయన అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు వేడుక చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు, క్రీస్తు సువార్తకులు రాజారత్నం, అబ్రహం, రాము, విజయ్ కుమార్ పాల్గొన్నారు. మరి విశ్వం ఎలా ఏర్పడిందో, ఎలా అంతమవుతుందో ప్రతి విషయాన్ని కూడా మరి శాస్త్ర వెళ్ళక ముందే మరి బైబిల్లో మరి భూమి గుండ్రకవుతానని, గ్రహ నక్షత్రాలు కదులుతున్నాయని చెప్పి ఇలా ఎన్నో విషయాలను కూడా మరి శాస్త్రవేత్తల కంటే ముందు బైబిల్లో మరి రాయబడ్డాయి. అది దేవుని విశ్వం, దేవుని సృష్టి, ఆయన సృష్టికర్త కాబట్టి. స్టీఫెన్ హాకిన్స్ రచించిన వాటి ది గ్రాండ్ డిజైనర్ అనే పుస్తకంలో విశ్వం దేవుని సృష్టి కాదంటే విశ్వం దేవుని సృష్టి అని చెప్పి శాస్త్రవేత్తలు కూడా నిరూపించాడండి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం, మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తా. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తా. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం.
ఇది ప్రారంభ క్రైస్తవ ప్రపంచనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రపంచనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధలు నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధలు నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. శ్రమయైనా కరువైనా ఏమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శ్రమయైనా కరువైనా ఏమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషి మనిషి హతమాచేదే లోక విప్లవం, మనుషుల మనసులు మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం.